నెల్లూరు జిల్లాకు చెందిన 15 మంది జమాత్ వారు యూపీ రాష్ట్రం మీరట్ జిల్లాలో 45 రోజులుగా క్వారంటైన్ సెంటర్ నిర్బంధంలో ఉన్నారు. అక్కడ అధికారులు 2 సార్లు కరోనా టెస్టులు చేసినారు. అందులో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ఆయన వాళ్ళు అక్కడ నుంచి మా రాష్ట్రానికి పంపడానికి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అని మీడియాకి విన్నవించుకున్నారు. మన రాష్ట్రంలోనే అధికారులు స్పందించి వారిని సొంత రాష్ట్రానికి తీసుకురావాలని కోరుకుంటున్నారు. వరహమతుల్లాహి సోదరులారా, మా జమాతు నెల్లూరు జిల్లా నుంచి మేము జమాత్లో బయలుదేరాము. మమ్మల్ని 1వ తేదీ ఇక్కడ మీరట్ జిల్లాలోని సర్దనా జైన్ ఇంటర్ కాలేజీలో క్వారంటైన్ తీసుకొచ్చారు. మేము ఇక్కడికి వచ్చి పూర్తిగా 45 రోజులు పూర్తి అయిపోయింది. మాకు టెస్ట్ కూడా జరిగింది. ఆ టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెప్పి స్వయంగా డాక్టర్లు గారు వచ్చి మాకు తెలియజేశారు. మీ యొక్క టెస్ట్ రిపోర్ట్ అన్నీ నెగిటివ్ వచ్చాయి. క్వారంటైన్ పీరియడ్ పూర్తవగానే మిమ్మల్ని మీ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పంపించేస్తాము, నెల్లూరు జిల్లాకి అని చెప్పి మిల్లకి పంపించామని చెప్పారు. కానీ 45 రోజులు పూర్తయినా కానీ ఎటువంటి అసలు మాకు సమాచారం ఇవ్వట్లేదు. మేము ఎప్పుడైనా అడిగినా కానీ ఇంకా మాకు ఆదేశాలు రాలేదు పైనుంచి మిమ్మల్ని పంపించడానికి చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్క జమాత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కేవలం యూపీలో ఉన్న ఈ జమాతులు మాత్రమే వాళ్ళ వాళ్ళ రాజ్యాలకు కానీ వాళ్ళ స్టేట్లు కానీ వీళ్ళు పంపించలేదు. కావున నేను మీ అందరితో చిన్న రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క వీడియోని మీరందరూ మీ యొక్క గ్రూపుల్లో వేసి నా యొక్క విజ్ఞప్తిని సీఎం సార్ వరకు చేరవలసిందిగా కోరుతున్నాను. నాతో పాటు నా 14 మంది సాథీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళే. ప్రతి ఒక్కరు వాళ్ళంటే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనగా ప్రతిరోజు ఫోన్ చేయడం, ఇండియా నుంచి ప్రతి జమాత్ వచ్చేస్తా ఉంది, కేవలం యూపీలో ఉన్న వాళ్ళు మీరు మాత్రం రాలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆయన వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. అందుకనే నేను మీతో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ యొక్క గ్రూపుల్లో ఈ యొక్క వీడియోని బాగా షేర్ చేసి గవర్నమెంట్ వరకు ఈ వీడియోని చేరవలసిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి.